తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం నుండి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని డిఈఓ అబ్రహాం తెలిపారు. జిల్లా కలెక్టర్ మాధవిలత విద్యాశాఖ అధికారులతో పరీక్షా కేంద్రాలకు వెళ్లి తనిఖీ చేశారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీటి సౌకర్యం, లైటింగ్, మరియు కరెంట్ వంటి అంశాలను నిర్విరామంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. एग्जामिनेशन జిల్లా విద్యాశాఖ అధికారి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయ్యాయండి. 132 సెంటర్లకు సంబంధించి 23909 మంది పిల్లలు అటెండెన్స్ కావాల్సి ఉండగా 23675 మంది పిల్లలు అటెండ్ అయ్యారు. 234 మంది ఆబ్సెంట్ కావడం జరిగింది. సో జిల్లా వ్యాప్తంగా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్నిచరు, డ్రింకింగ్ వాటరు, ఏఎన్ఎంము, పోలీస్ వీళ్ళందరూ సహకారంతో ఎగ్జామినేషన్ చాలా పీస్ఫుల్గా కండక్ట్ చేశాం. ఎక్కడ 132 సెంటర్లో కూడా విద్యార్థులందరూ చాలా ప్రశాంతంగా ఎగ్జామినేషన్ రాశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఈరోజు ఎగ్జామినేషన్ ప్రశాంతంగా జరిగింది. సార్ 2 ఇయర్స్ గ్యాప్ వచ్చి ఎగ్జామినేషన్స్ జరిగాయి. బట్ ఇప్పుడు రాస్తున్న వాళ్ళు వాళ్ళు 8th క్లాస్లో ఎగ్జామ్ రాసుకున్నారు, 9th క్లాస్లో కూడా ఎగ్జామ్ రాశారు. అట్లాగే ఈ సంవత్సరం మనం నవంబర్ నుంచి ప్రతిరోజు వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసులు కండక్ట్ చేసాం. ఈ జిల్లాలో అంటే యూనిఫైడ్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రతిరోజు వాళ్ళకి ఒక మోడల్ టెస్ట్ పెట్టాం 20 మార్కులకి 1 అవర్కి. ప్రతిరోజు అది ఒక 3 మంత్స్ నుంచి కండక్ట్ చేయడం జరిగింది. దానివల్ల పిల్లలు రైటింగ్ ప్రాక్టీస్ అయింది, అట్లాగే సిలబస్ కంప్లీట్ చేసుకున్నారు.
చాలా బాగానే రాశారు, ఇబ్బంది ఏం లేదు. కొంత రైటింగ్ ప్రాక్టీస్, ఎగ్జామినేషన్ భయము, 2 సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ లేవు అనేది చెప్తూ వస్తున్నారు, కానీ పిల్లల్లో అదేం కనపడలేదు. చాలా హ్యాపీగా ఎగ్జామ్ రాశారు. నేను ఈరోజు 5 సెంటర్లు చూశాను. ఒక సెంటర్కి అయితే 12:30కి వెళ్ళాను. 12:30కి వెళ్తే ఆ రూమ్లో పిల్లలందరూ ఖాళీ కూర్చున్నారు. నేను అందరిని అడిగాను, ఏంటి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యిందా, ఇంకోసారి చెక్ చేసుకోండి అని కూడా అడిగాను. చెక్ చేసుకోండి అని అడిగితే ఒక స్టూడెంట్ ఏమన్నాడంటే, నేను ఆల్రెడీ 2 టైమ్స్ చెక్ చేసుకున్నాను సార్ అన్నాడు. సో దట్ మీన్స్ వాళ్ళు ప్రాక్టీస్ బాగానే ఉంది, బిఫోర్ టైమే వాళ్ళు ఎగ్జామ్ కంప్లీట్ చేయగలిగారు. సో కొంతమంది 12:30కి ఇంకా రాస్తూ ఉన్నారు, వాళ్ళు కొంచెం స్లో లెర్నర్స్ అయి ఉండొచ్చు. సో ఎనీహౌ మనం భయపడినంతగా పిల్లలు ఏం లేదు, వాళ్ళు బాగానే ప్రాక్టీస్ చేశారు, బాగానే ఎగ్జామ్స్ రాశారు. మన రాష్ట్రంలో ప్రత్యేకం ఏంటంటే, 16 నుంచే మనం క్లాసులు పెట్టాం. 10th క్లాస్ పిల్లలు మాత్రం 2 ఆగస్టు నుంచి క్లాసులకు అటెండ్ అయ్యారు, మిగిలిన పిల్లలు కొంచెం స్లోగా వచ్చారు. సో దాన్ని బేస్ చేసుకుని ముఖ్యంగా ఈ జిల్లాలో